ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 10వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే ఇక్కడ కొంచెం క్లారిటీ కూడా వచ్చింది. నిన్న మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా జెడ్బిడిసి ఎంపీడీసీ ఎన్నికల విషయంలో ఏం జరగబోతోంది అనేది, అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడి నుంచే ఉత్తర్వులు కొనసాగించాలి అనేది, అంటే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా పాద రద్దు చేస్తారా అనే దాని మీద కూడా క్లారిటీ వచ్చేసింది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లకు ఉపసంహరణ గడువు విధించారు. మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే 75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ అనమాట టోటల్గా విడుదలైంది. వాస్తవానికి గతేడాది మార్చి 23న నిర్వహించాల్సిన ఈ పట్టణ స్థానిక సంస్థల అలాగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి. మొత్తం 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు అలాగే వార్డులకు సంబంధించి వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా స్వతంత్రులుగా మొత్తం 6563 మంది అప్పట్లో నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 75 పురపాలక నగర పంచాయతీల్లోనూ అలాగే వార్డు స్థానాలకు సంబంధించి 12086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం 4 దశల్లో ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి అనేది ఈసీ తాజాగా నిర్ణయించుకుంది. దానికి సంబంధించే ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసింది. గతంలో ఎక్కడైతే ఆగిపోయినాయో మున్సిపల్ ఎన్నికలు అక్కడి నుంచే కంటిన్యూ అవుతాయి. మార్చి 10వ తేదీన ఈ పురపాలక ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇది ఈసీ విడుదల చేసిన ప్రకటన. దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారం అయితే మరొక అంటే ఇప్పుడైతే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మిగిలిన అంశాల్లో క్లారిటీ ఏంటనేది కూడా మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్